భారతీయ జనతా పార్టీ గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ, గజ్వేల్ నియోజకవర్గంలో యువత అంత కూడా నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ పథకాలకు చట్టాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసినటువంటి కార్యకర్తలను మర్చిన తెలంగాణ ప్రభుత్వం వారి ఆవేదనను గుర్తించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాబోయే రోజుల్లో గజ్వేల్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరటం ఖాయమన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అంతా కూడా నరేంద్ర మోడీ గారి పథకాలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు అన్ని పట్టణాల నుండి కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. యువత భారతీయ జనతా పార్టీలో చేరడాన్ని సహించలేని తెరాస పార్టీ ఆ కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడుతున్నది. అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో పట్టణ కేంద్రాలలో రాబో 10-15 రోజుల్లో అన్ని గ్రామాల నుండి అన్ని మండలాల నుంచి చేరిక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తకు సముచితమైన స్థానం ఇచ్చే పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మీరు ఎటువంటి భయభ్రాంతులకు గురి చేసినా కూడా మీకు తగిన గురపడం త్వరలోనే చెప్తాం. గజ్వేల్ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. 2023 ఎలక్షన్లలో ఖచ్చితంగా గజ్వేల్ నియోజకవర్గంలో కాషాయం జెండను రెపరెపలాడించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి యువకులు అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కల సాకారం కోసం ఎంతో మంది యువత నాయకులు ఉద్యమాలు చేస్తే ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో ఏ ఒక్క యువకునికి ఏ ఒక్క నాయకునికి సముచిత గౌరవం దక్కడం లేదు. ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది అంటే అది కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వైఫల్యం మాత్రమే. కాబట్టి మేమేం చెప్తున్నామంటే రాబో రోజుల్లో తెలంగాణ మొత్తంలో కూడా యువత కార్మికులు కర్షకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.